చూస్తామండి, అప్పుడప్పుడు ఇస్తాం. కంటెస్టెంట్ బట్టి ఇస్తామండి. ఒకవేళ ఇప్పుడు కంటెస్టెంట్ సెలబ్రిటీస్ వస్తున్నారంటారు, హర్ష సాయి మీకు తెలుసా? సో ఆయన బిగ్ బాస్లోకి వస్తున్నారంట, దాని గురించి మీ హర్ష సాయి వస్తే ఓట్స్ వేస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే అతను పీపుల్కి వేసే సహాయం కానీ అది బాగా నచ్చింది మనకి. అతను అంటే ఎవరికైనా తెలుసు, అతను చేసే కార్యక్రమాలు కానీ ఏవైనా కానీ ప్రతి ఒక్కరికి నచ్చుతాయి. అతను చేసే లైక్ ఫ్రీ పెట్రోల్ కానీ వాళ్ళ సబ్స్క్రైబర్ కోసం చేసేది, సబ్స్క్రైబర్ అని కాకుండా ఏమైనా పూర్ పీపుల్కి సహాయం చేయడం కానీ అది మంచి. అతను ఓన్లీ టీఆర్పీ రేటింగ్ కోసమే చేస్తున్నారని సమ్ పీపుల్స్ అంటున్నారు, దాని గురించి ఏమంటున్నారు? అట్లే ఉండదు కదా బ్రో. టీఆర్పీ అని కాకుండా అతను ఓన్లీ సబ్స్క్రైబర్స్కే కాకుండా పూర్ పీపుల్ కూడా వేస్తున్నారు కదా, అది టీఆర్పీ అని మేము అనుకోవడం లేదు. ఒకవేళ బిగ్ బాస్లోకి వెళ్తే ఫైనల్ వరకు ఉండగలుగుతాడా? ఖచ్చితంగా ఉండగలుగుతాడు, ఖచ్చితంగా ఉండగలుగుతాడు, తట్టుకుంటాడు బ్రో. అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నారు? ఎందుకంటే అతనికి పీపుల్లో ఉన్న రీచ్, ఫాలోయింగ్ కానీ, అంటే ఎవ్రీ వన్ నో అబౌట్ హిమ్. అలా కానీ ఒకవేళ వస్తే విన్ అవుతాడు అంటున్నా? విన్ అవుతాడు బ్రో, కన్ఫర్మ్ విన్ అవుతాడు. కంపిటీషన్ అయితే ఉంటుంది, కంపల్సరీ లాస్ట్ వరకు అయితే ఉంటాడు, ఉంటాడు ఫైనల్లో, ఫైనల్ వరకు వెళ్తాడని మా ఒపీనియన్. మీరు ఓట్లు వేస్తే ఒకవేళ సుధీర్ వస్తే సుధీర్కి వేస్తారా లేకపోతే హర్ష సాయికి వేస్తారా? మాక్సిమం పీపుల్ ఎట్లా అంటే ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటారు, అంటే సుధీర్కి, ఇతరుకి కూడా కొంతమంది ఉంటారు కదా, కొంతమంది 50-50 ఛాన్సెస్, చెప్పలేము ఎవరు అనేది. అంటే గేమ్ కూడా ఆడాలి కదా, ఎంటర్టైన్మెంట్. బయట ఉన్న ఆ మైండ్ సెట్తో లోపల ఉండగలుగుతాడా, అంటే ఆ ప్రెజర్ తట్టుకోగలుగుతాడా? తట్టుకోగలుగుతాడు, కానీ అతను ఇప్పుడు బయట చేసే ఇది కాకుండా లోపల ఖచ్చితంగా గేమ్ ఆడాలి. అతను అందులో టాస్క్లు చాలా కఠినంగా ఉంటాయి కదా, సో ఆ టాస్క్కి కట్టుబడి ఉంటాడు. ఈ టాస్క్లో కొంచెం బాగా ఆడితే అతను విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఫైనల్ వరకు ఉండగలుగుతాడు, ఉండగలుగుతాడు బ్రో. ఫైనల్గా హర్ష సాయికి ఏం చెప్పాలంటే, థ్యాంక్స్ ఫర్ హెల్పింగ్ టు పీర్ పీపుల్ అండ్ యువర్ సబ్స్క్రైబర్స్ బ్రో. థ్యాంక్ యూ బ్రో. ఓకే.